నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని ఈ నెల 11 నుంచైతే అమల్లోకి తీసుకొచ్చింది. అసలు ఈ యాక్ట్ ఏంటి, అసలు దీని మీద ఎందుకు ఇంత నిరసన వ్యక్తమవుతోంది, ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ ఏఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఈ అసలు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ అసలు ఏంటి సార్, ఇది దీన్ని ఎలా చూడాలి అంటే చాలా మందికి దీని మీద అవగాహన లేదు. సో దీన్ని అసలు ఎలా చూడాలి, ఏం చేయాలి సార్? ఇప్పుడు సిఏఏ అంటే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. ఇదేంటంటే గతంలో మొదటి నుంచి మీకు చెప్తాను, ఎందుకంటే ప్రజలకు ఇది తెలియాల్సిన చాలా అవసరం. ఈ యొక్క భారతదేశం పాకిస్తాన్ కూడా భారతదేశంలో ఒక భాగం, అది అందరికి తెలిసిందే. భారతదేశం పాకిస్తాన్ రెండు విడగొట్టారు. ఎందుకు విడగొట్టారు? ఆ రోజు ఈ ఉగ్రవాద పార్టీ ముస్లిం లీగ్ పార్టీ, ఉగ్రవాద మనబుద్ధితో నడుస్తున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ, ఈ రెండు పార్టీలు ముస్లింలను ప్రేరేపించి జవహర్లాల్ నెహ్రూ గారి ప్రోత్సాహంతో వాళ్ళు మాకు ముస్లింలకు వేరే దేశం కావాలని చెప్పేసి డిమాండ్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ముస్లింలకు వేరే దేశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ముస్లింలు అందరూ ఎక్కడ వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోకుండా జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క దేశ వ్యతిరేక కార్యక్రమం అనుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పిదాలు, చారిత్రాత్మక తప్పిదాల వల్ల ఇలాంటి కార్యక్రమం జరిగింది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారే, రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక బుక్ పుస్తకం రచించారు, ది పార్టిషన్ ఆఫ్ ఇండియా అని. దాంట్లో పేజ్ నంబర్ 311లో క్లియర్గా ఆయన పొందుపరిచారు, ఈ యొక్క దేశాన్ని విభజించారు ఒక మతం ప్రాతిపదికన, మతంగా మా ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు దేశాన్ని కోరుతున్నారు కాబట్టి మతం పేరుతో విభజించినప్పుడు ఈ ఆ మతానికి చెందిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు, మొత్తం ఆ ఒక మతానికి చెందినటువంటి వాళ్ళ గురించి ఒక దేశాన్ని ఇచ్చినప్పుడు ఆ మతం అనేది మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ వెళ్ళిపోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు మరి ఇక్కడ వాళ్ళ. అంటే ఈ విభజన ఎప్పుడైతే సంపూర్ణమవుతుందంటే ఈ డివిజన్ అయినప్పుడు ఒక ముస్లిం వర్గం అంతా కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి హిందూ వర్గం కూడా మన భారతదేశానికి వచ్చినప్పుడు ఈ యొక్క డివిజన్ అనేది కంప్లీట్ అవుతుంది. అది కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉండి అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండి దేశం అది ఇచ్చేస్తే మాత్రం ఈ యొక్క పార్టీషన్ అనేది సక్సెస్ఫుల్ కాదని చెప్పేసి ది పార్టీషన్ ఆఫ్ ఇండియా పుస్తకంలో అంబేద్కర్ గారే రాశారు. అందుకనే జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ గారి పైన అక్కసువేలు చెప్పి ఆయన నోడగొట్టడం జరిగింది. ఇది కాంగ్రెస్ యొక్క చారిత్రాత్మక తప్పిదాలు. ఇలా చాలా ఉన్నాయి తప్పిదాలు, ఆర్టికల్ 370 ఇంకా రకరకాల తప్పిదాలు ఉన్నాయి. వీ డోంట్ నో టు గో ఆన్ దట్ ఇష్యూస్. ఈరోజు భారత ప్రభుత్వం అంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచించిందంటే, మీరు చూడండి గత కొన్ని దశాబ్దాల నుంచి దేశవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాద కార్యక్రమాలు ఉగ్రవాద టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినా కానీ దాని మూలాలు హైదరాబాద్కు వచ్చి చేరుతున్నాయి. అంటే హైదరాబాద్ ఉగ్రవాద స్థావరాల కాదు కదా, ఉగ్రవాద స్థావరాల్లో ఎలా మారినాయి హైదరాబాద్ అంటే, ఒప్పందం జరిగింది ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్, అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ ఎవరు, హిందువులు, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ ముస్లిమ్స్. ఇక్కడ ఉన్న మైనారిటీస్ ముస్లిమ్స్ అన్కండిషనల్గా బేషరత్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు, అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ బేషరత్గా ఇక్కడ రావచ్చును, ఒక ఒప్పందం ఉంది, అది అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ ప్రకారంగానే అడ్వానీ గారు పాకిస్తాన్లో పుట్టిన వ్యక్తి, 1952లో ఆ ఒప్పందం ప్రకారంగానే అడ్వానీ గారు కూడా ఇండియాకి రావడం జరిగింది, అది తప్పు కాదు. ఈరోజు ఏం చేశారంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఏ విధంగా వాళ్ళ భావన తయారైందంటే, ప్రపంచవ్యాప్తంగా ముస్లిం అనేవాడు ఒక గడ్డం టోపు పెట్టుకునే ముస్లిం అనేవాడు ఏ దేశంలో ఉగ్రవాదికి పుట్టినా కానీ వాడు మా కుటుంబ సభ్యుడు అన్నటువంటి భావన తీసుకొచ్చారు. ఈ యొక్క విషప్రచారం చేసి ఈ మసీద్లలో ముల్లాలంతా విషప్రచారం చేసి ఈ యొక్క ముస్లింలలో ఒక భావన తీసుకొచ్చారు కాబట్టి అక్రమ చొరబాటుదారులు బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి వెలగొట్టేసినటువంటి రోహింగాస్, బంగ్లాదేశ్ తరపు నుంచి అక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి అక్రమంగా మన దేశంలో చొరబాటు చేసి పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు నేపాల్ మీదకు మన భారతదేశంలోకి వచ్చి హైదరాబాద్ లాంటి నగరాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఢిల్లీలో షాహీన్ బాగ్ ఆ ఏరియాలో, ఇక్కడ హైదరాబాద్లో ఇలాంటి వాళ్ళకు షెల్టర్ ప్రొవైడ్ చేసి స్థావరం ప్రొవైడ్ చేసి వాళ్ళకు ఓటర్ ఐడి కార్డ్ చేసి వాళ్ళ ఓట్లతో గెలుస్తున్నటువంటి పార్టీలు కొన్ని ఈ యొక్క ఎంఐఎం లాంటి ఉగ్రవాద పార్టీలు. దేశవ్యాప్తంగా ఎవరికి ఇబ్బంది లేదు,
ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ అంటే హిందూస్ అక్కడ దేశం విడిపోయినప్పుడు 9% ఉన్నటువంటి మైనారిటీస్ పాకిస్తాన్లో 9% ఉన్నటువంటి మైనారిటీస్ ఈరోజు 0.5% 1% కంటే 1% కంటే కూడా తక్కువగా మారిపోయారు. ఎందుకంటే హిందువుల పైన సామూహికంగా అత్యాచారం చేయడము, బలవంతంగా వాళ్ళని మతం మార్పిడి చేయడము, వాళ్ళను ఊతకోసుకోవడము, అలాంటి రాక్షసత్వం ప్రదర్శించారు కాబట్టి అక్కడ మొత్తం మైనారిటీస్ అంతమించిపోయారు. అది వాళ్ళ దేశం యొక్క చరిత్ర. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించింది భారత రాజ్యాంగం. విభజించినాక వాళ్ళు అక్కడ వాళ్ళకు భూభాగం కోరిన తర్వాత కూడా ఇక్కడ ఉండిపోయిన వాళ్ళకు కూడా అధికారం కల్పించింది. దాన్ని సద్వినియోగపరచుకుంటూ మళ్ళీ కూడా అమార్కు అమార్ హక్నైమిలా హక్నైమిలా గోల్ టోపీ జోకర్ అసద్దీన్ లాంటి వాళ్ళు మాకు మా హక్కు దొరకదు ఏం హక్కురా భయ మీకుంటూ ఈ దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తారు. మీ ఉగ్రవాద మనోబుద్ధితో నడిచే పార్టీ ఎందుకంటుందంటే ఈ అసద్దీన్ ఓవైసీని చూడండి, పార్లమెంట్లో ఏ బిల్లు పెట్టినా దానికి అపోజ్ చేస్తాడు వీడు. ఏ బిల్లు పెట్టని అపోజ్ చేయడం దేశానికి అనుకూలమైనది ఏ బిల్లు, ఆర్టికల్ 370 అదంత దుర్మార్గమైన బిల్లు, దాన్ని అపోజ్ చేస్తాడు. త్రిబుల్ తలాక్ అంటే ఒక మహిళల్ని కేవలం పిల్లలు పుట్టించే మషిన్ లాగా వాడుకుంటుంటే వాళ్ళని ఆ బిల్లుకు వేగిస్తే ఆ బిల్లుని చింపేస్తాడు. అంటే ఎంత దుర్మార్గుడు, ఈ దేశానికి అనుకూలమా దేశానికి వ్యతిరేకమా? అలాంటి చాండాలుడు, అలాంటి దుర్మార్గుడు ఈ యొక్క పార్లమెంట్లో ఉండడం ఈ యొక్క దేశమే సిగ్గుపడే పరిస్థితి ఈరోజు. అదే కాకుండా ఈరోజు ముస్లిమ్స్ వర్గంలో మొత్తము మనకు సిఏ అమెండ్మెంట్ చేశారు, ఎన్ఆర్సీసీ అమెండ్మెంట్ తీసుకొచ్చి దగ్గర ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనమందరు కూడా డిటెన్షన్ సెంటర్లు వేస్తారు, రెస్క్యూ క్యాంప్లు వేసేస్తారు, మనందరిని జైలు వేసేస్తారు, మనందరిని ఇక్కడ నుంచి ఎల్లగొట్టేస్తారని చెప్పేసి దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. ఆ దుష్ప్రచారం చేసే వాళ్ళకి ఒకటి చెప్తున్నా, అరే మురుకులారా, మీరు ఉన్నరుండిపోయినారు, మీరు ఉన్నరుండిపోయారు, మీరు పిల్లలు పుట్టిస్తున్నారు, ఇక్కడ ఏమంటారు భూములు కొనుక్కుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, మీ యొక్క కుటుంబాలు తరతరాలు మళ్ళీ వచ్చేస్తున్నాయి, 2-3 జనరేషన్స్ వచ్చేసాయి, దానికి మేము ఏమంటలేము. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్, ఇక్కడ పుట్టిన ముస్లిమ్స్ని ఎవరూ కదిలించలేరు, కదిలించలేరు కూడా. అలా కదిలిస్తే మేమే వాళ్ళని అడ్డుకుంటాము. కేంద్ర ప్రభుత్వం అది కూడా చెప్తుంది, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్కి సిటిజన్షిప్ తీసేయడం కాదు, అక్రమంగా చొరబాటుదారులు వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని పెళ్లి చేసుకొని ఇక్కడ పిల్లలు పుట్టించి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రాయితీలు వాడుకుంటుంటే ఈ భారతదేశం అనాథాశ్రమం ఆరబై ఎవడంటాడు ఇక్కడ వచ్చి సంసారం చేయడానికి? ఇక్కడ ఉన్ని ఇక్కడ పుట్టిన వాళ్ళకే ఇక్కడ ఉండే అధికారం ఉంది. ఏ దేశంలో అయినా కానీ, ఏ చిన్న చితిక దేశంలో అయినా కానీ, మీరు ఆ దేశంలో ఎంటర్ అవుతే మీరు ఎందుకు పోతున్నారు, ఏ పనితోడు వచ్చారు, మీరు ఎప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తారని వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ వివరాలు ఇస్తేనే పర్మిషన్ అవుతుంది. ఈ భారతదేశంలో ఒక్కటే భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉందంటే ఎవడైనా వచ్చి దేశంలోకి ఎంటర్ అయితే చాలు, వాడు ఏ కోణకన్నా పోవచ్చు, వాడు ఎన్ని పేర్లన్నా మార్చుకోవచ్చు, వాడు ఎన్ని పెళ్ళిళ్ళని చేసుకోవచ్చు, ఎంతమంది పిల్లలను పుట్టివచ్చు, వాడు ఉగ్రవాద స్థావరాలు ఏర్పాటు చేసుకోవచ్చు, మదర్సాల పేరుతో ఏమైనా చేయొచ్చు. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఈ సిఏ అని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సిఏ అంటే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. అంటే నేను ఇక్కడ పుట్టిన, నా తండ్రి ఇక్కడ పుట్టిండు, నా తాత ఇక్కడ పుట్టిండు, అంటే సాక్ష్యాధారాలు ఉండవా? అంటే బర్త్ సర్టిఫికేట్ లాగానే ఇది ఒక సర్టిఫికేట్, సర్టిఫికేట్ లేకుండా మీ తాత మీ తండ్రి తాత 3 జనరేషన్స్ డీటెయిల్స్ అడుగుతారు. ఎంత విడ్డూరం అంటే ఆమెకు కాగజ్ పూచరే, కాగజ్ బకరీ కాగాయి, బకరీకు బావా కాగాయి అంట. అంటే కాగితం మేక తినేసిందంట, మేకను వీళ్ళు అయ్య తినేసిందంట, మాది ఏం కాగితాలు లేవరాబా అంటే సరే అదే అనుకుందాం, అదే నిజం అనుకుందాం కొద్దిసేపటి వరకు. ఈరోజు దుబాయ్ పోవడానికి పాస్పోర్ట్ అవసరం, పాస్పోర్ట్కు ఎంత కఠినమైనటువంటి రూల్స్ ఉన్నాయి, ఆ పాస్పోర్ట్ కావాల్సినటువంటి కాగితాలు కానివ్వండి, డాక్యుమెంట్స్ కానీ పాతాళంలో ఉన్న ఎత్తికి తీసుకొచ్చి దాన్ని పొందుపరిచి పాస్పోర్ట్ పొంది మళ్ళీ దుబాయ్కి వెళ్తున్నారు కదా. అంటే పాస్పోర్ట్ కంటే కూడా ఇంపార్టెంటా? పాస్పోర్ట్ అడిగినప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ చెప్పాలా అమ్మ బర్త్ సర్టిఫికేట్ అయ్యే బకరీ కాగాయి, బకరీకి బావ కాగాయని చెప్పాలి కదా, మరి అది ఎందుకు చెప్పరు మరి? అంటే మీ అవసరానికి వస్తే ఈ విధంగా, దేశానికి అవసరమైతే ఈ విధంగానా? ఇవన్నీ పిచ్చి కథలు పక్కకు పెట్టి ఇప్పుడు ఎవరన్నీ కుయక్తులు పనినా ఈ యొక్క దేశం యొక్క రక్షణ, దేశం యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన అమెండ్మెంట్ ఇది. ఇరు పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో, ఇరు సభలలో ఈ బిల్లు పాస్ అయింది.
ఆ తర్వాత ప్రెసిడెంట్ గారికి పంపించడం జరిగింది. ప్రెసిడెంట్ అమెండ్మెంట్ అయిన తర్వాత, ప్రెసిడెంట్ సంతకం అయిన తర్వాత ఇది గజెట్లో పొందుపరచడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఒక భాగంగా ఇది గజెట్లో పొందుపరచడం జరిగింది, గజెట్లో ఇంప్లాల్ అయ్యింది. ఇప్పుడు దీన్ని ఎవడు కానీ తల కింద కాలు మీదకేసి యాలాడదీసినా యాలాడినా గొంతు కోసుకున్నా ఈ యాక్ట్ని తొలగించడం ఇంపాసిబుల్. ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే, ముస్లింలైనా హిందువులైనా దీన్ని పాటించాల్సిందే ఖచ్చితంగా. రకరకాల ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ముందుకు వాంటెడ్లు తీసుకొచ్చారని కాదు, దీనికి ప్రెసిడెన్షియల్ అమెండ్మెంట్ కావడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేశారంటే, రేపు ఇన్ కేస్ ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగవచ్చు ఎలక్షన్స్లో, రేపు ఒకవేళ నరేంద్ర మోదీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం రాకపోతే కాంగ్రెస్ ఖచ్చితంగా ఇది అమెండ్మెంట్ తీసుకురాదు, ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయదు. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఉగ్రవాద స్థావరాలు ఇక్కడ వస్తాయి. ఈ దేశం ఒకవేళ రేపు బీజేపీ ప్రభుత్వం ఇక్కడ భారతదేశంలో కేంద్రంలో రాకపోతే రానున్న 10 సంవత్సరాల్లో భారతదేశం ఇస్లామిక్ కంట్రీగా మారుతుంది ఖచ్చితంగా. కాంగ్రెస్ వాళ్ళు ఆ పని చేసేస్తారు. దానికి అడ్డుకోవడానికి భారతదేశ భవిష్యత్తుని, భారతదేశం యొక్క అస్తిత్వాన్ని కాపాడడం కోసం ఈ యొక్క సిఏఏ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. రైట్ సార్, సిఏఏ గురించి ఇంత చాలా బాగా చెప్పినందుకు అండ్ యుఎస్ కూడా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సార్.